యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం క్యాలిక్యులేటర్ను ఆఫ్ చేయడం ఎలాగో నేర్చుకుందాము. అయితే ప్రతి క్యాలిక్యులేటర్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది, కానీ ప్రత్యేకంగా దీని కొరకు ఆఫ్ బటన్ ఉండదు. అయితే ఇవాళ మనం మాన్యువల్గా ఎలా ఆఫ్ చేయాలో నేర్చుకుందాము. ముందుగా ఇప్పుడు ఆన్ చేసాం కదా, దీన్ని ఆఫ్ చేయడం ఎలాగో చూడండి. 1, 2, 3, 4, 5, 6 చూశారు కదా. మళ్ళీ ఒకసారి చూడండి, ముందుగా దీన్ని క్లిక్ చేయండి, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఆఫ్ అయిపోయింది. ఓకేనండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.